ప్రజాస్వామ్య దేశంలో సవాళ్లు ప్రతి సవాళ్లకు చోటు లేదని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి అన్నారు. మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివారం గొల్లపుంత కాలనీకి 100 మీటర్ల చుట్టుపక్కల సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు. ఏ పార్టీ నాయకులైనా అక్కడ కనిపిస్తే కేసులు పెట్టి లోపల వేస్తామన్నారు. అసలు ఇలాంటి చర్చలను పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి చర్చలు జరిగినా దాఖలాలు లేవన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు అలర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్నారు. ఆ కారణంగానే ఇలాంటి చర్చలను పోలీస్ శాఖ అనుమతించదన్నారు. అల్లర్లు కేసులో ఇరుక్కుంటే జీవితాంతం బాధలు పడాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఎవరూ గొల్లపుంత వెళ్లే ఆలోచన చేయొద్దని సూచించారు. సెకండ్ గ్రేడ్ క్యాడర్ను ఆదివారం ముందస్తు అరెస్టులు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టౌన్ ఇన్ఛార్జ్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఎస్ఐఎం అశోక్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మండపేట పట్టణం గొల్లపుంత కాలనీకి సంబంధించిన ఈ టిడ్కో ఇళ్ల గురించి మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు, అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు పరస్పరం ఈ ఛాలెంజ్లు విసురుకున్నట్టు తెలిసింది. అంటే ఆ టిడ్కో ఇళ్ళకు సంబంధించిన లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ళ విషయం కానీ, లేకపోతే ఆ ఇంట్లో ఎవరైతే ప్రస్తుతానికి నివాసం ఉంటున్నారో వాళ్ళకు ప్రొవైడ్ చేసే ఈ సౌకర్యాల గురించి కానీ ఒకరికొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళలాగా విసురుకొని రేపు అంటే 26/2/2023 తేదీన ఉదయం ఇద్దరు కూడా అక్కడికి వచ్చి దాని గురించి బహిరంగంగా చర్చ నిర్వహించుకోవాలని సవాళ్ళు విసురుకున్నట్లు మాకు తెలిసింది. దీనికి సంబంధించి ప్రజాస్వామ్యంలో ఎటువంటిదైనా నాయకులు ప్రజల కోసం పోరాడేదైనా కూడా దానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ సవాళ్ళకు కానీ ప్రతి సవాళ్ళకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తావులేదు కాబట్టి ఏదున్నా కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లడము, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేసుకునేలాగా చూసుకోవాలి తప్పితే ఇలా బహిరంగంగా వచ్చేసి అక్కడ ఎంతోమంది గుమిగూడతారు. ఏవైతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో ఇలాంటి ఎప్పుడు జరుగుతాయా, ఎప్పుడు ఒక దగ్గర కొంతమంది జనాలు గుమిగూడతారా, అప్పుడు అల్లర్లు చేద్దామా అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి గౌరవ స్థానాల్లో ఉన్న ఈ నాయకులు ఎవరు కూడా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి శాంతి భద్రతల సమస్య దృష్ట్యా మేము ఆ మీటింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఇవ్వడం జరగదు. ఈ నాయకులకు సంబంధించి వాళ్ళ మనుషులు ఎవరైతే ఉంటారో అంటే ఈ లబ్ధిదారులను కానీ లేదా మిగతా కార్యకర్తలను కానీ ఈ దగ్గరికి చేసి అంటే గ్యాదర్ చేసే స్థాయి ఉండే నాయకులు, సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అవసరమైతే వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెడతాం. అలాగే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి నా సామాన్య ప్రజలు ఏదో వాళ్ళకి తెలియకుండా అక్కడికి వచ్చేస్తారు, వచ్చేసిన తర్వాత అక్కడ ఏదో జరిగిపోతుంది, ఖచ్చితంగా పోలీసులు కేసు కడతారు. ఈ కేసు ఒక్కసారి పోలీస్ శాఖ తరఫున ఇలాంటి ఏవైతే గుంపులో జరిగేటివి అల్లర్లు అంటాము, అల్లర్ల కేసులు కనుక పడితే జీవితాంతం కోర్టుల చుట్టూత కానీ లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూత కానీ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి మండపేట కానీ చుట్టుపక్కల ఈ మండలాల్లో ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు ఉన్నారో లేదా కన్సర్న్ పార్టీస్కి సంబంధించిన నాయకులు ఉన్నారో లేదా నార్మల్ మామూలు సామాన్య ప్రజలందరికీ తెలియజేసేది పోలీస్ శాఖ తరఫున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఈ గొల్లపుంత కాలనీ టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడ ఏదైనా ఈ సమావేశాల్లో పాల్గొనడం కానీ దయచేసి చేయకండి. తర్వాత ఈ గొల్లపుంత కాలనీ ఆ టిడ్కో ఇళ్ళకు ఒక 100 మీటర్లు సరౌండింగ్స్లో 144 సెక్షన్ కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడితే ఖచ్చితంగా చట్టం